బామ్మగారు బల్లండి బాగుంది నాయనా దానికేమో కొండ దిగిరాని ఆ దేవుడి పిచ్చి నువ్వు ఆరాధించే నీ చౌడేశ్వరి దేవి పిచ్చి ఇక మీ కాపురం సాగేదేలా కొన్ని జీవితాలు అంతే మామగారు అల్లుడన్నట్టు ఆ ఏడు కొండల వాడి కృప వల్ల పుట్టిన దానవు నువ్వు పుట్టినింటికి మెట్టినింటికి పేరు తేవాలే గాని కన్న పాపానికి ఇలా మా కళ్ళల్లో నీళ్లు తిరిగేలా చేయడు అన్నీ తెలిసిన దానవు నీకు తగిన పనేనా తల్లి నువ్వు పుట్టడం కోసం ఎన్నో కలలు కన్నాను ఇప్పుడు నీ కడుపున ఒక కాయ కాయాలని కన్నీళ్లు పెట్టుకుంటున్నాను కన్న తల్లి కళ్ళల్లో కన్నీళ్లు నింపడం వరప్రసాదినివి నీకు తగునా అమ్మా అమ్మా అనిపించుకోవడంలోనే కదమ్మా ఆడ జన్మకు సార్థకత ఉంది కొడ్రాలికి గుండ్రాయికి తేడా ఏముంది చెప్పు ఆశ మానవ లక్షణం రేపటి వరకు ఈ తను ఉంటుందో ఉండదో తెలియదు కానీ మనిషి రేపటి గురించి ఎన్నో కలలు కంటూ ఉంటాడు చిత్రంగా ఉంది కదమ్మా నీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదే నేనొకటంటే నువ్వు ఇంకొకటి చెప్తున్నావు నేను మరొకటి మరొకటి చెప్పడం లేదమ్మా మనిషి తెలుసుకోవాల్సిన నిజం గురించి చెప్తున్నాను నమోక్షో నభసపృష్ఠే న పాతాళే న భూతలే తృష్ణా నాసేన మనసః శాంతిర్మోక్ష ఇతి స్మృతః అన్నారు ఈ వయసులో కావాల్సింది వేదాంతం కాదు వెంకు నేను నా వయసు గురించి చెప్పడం లేదమ్మా నీ వయసు గురించి చెప్తున్నా ఎడ్డమంటే తెడ్డమంటాం చెప్పిన మాట వినకపోవడం నీకు బాగా అలవాటైపోయింది నత్తయ్య గారు నేను మీ చేతుల్లో పెరిగిన వాణ్ణి చిన్నప్పుడు నన్ను ఒరే చలపాయ్ అని పిలవడం ఇంకా నాకు గుర్తుంది అలాంటి నా ముందు మీరు సిగ్గుపడుతూ నిలబడడం నాకెందుకో బాధగాను అవమానంగాను ఉంది మీరు నాకు తల్లి లాంటివారు అదేమిటి నాయనా అలా అంటావు ఎంతైనా ఆడపిల్లనిచ్చిన దాన్ని అల్లుడి కంటపడడమే తప్పు ఎంత చనువుంటే మాత్రం కాలి మీద కాలి వేసుకుని కూర్చుని మాట్లాడ్డావు కానాల వారి ఇంటి కోడలిగా నాకు తగిన పని కాదు మా అమ్మ బ్రతికుండగా ఏనాడు మీ మామగారి ఎదుటపడి మాట్లాడింది లేదు ఆ పద్ధతులు ఆ కట్టుబాట్లు ఇప్పుడు పట్టు తప్పిపోతున్నాయి అలవాట్లను మార్చుకోమని నేనేనాటికీ చెప్పనత్తయ్య గారు శ్రేయాన్ స్వధర్మో విఘ్నః పరధర్మో ధనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః అన్నాడు గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమిటో నాయనా దాన్ని కదిలిస్తే ఒక శ్లోకం చెప్తుంది నీతో మాట్లాడితే మరొక శ్లోకం చెప్తావు మీ మొగుడు పెళ్ళాల వైఖరి నాకేమీ అర్థం కావడం లేదు పోనీలేండి నేను తనతో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నాను అలాగే నాయనా కూర్చో వెంకు ముందు మీరు కూర్చోండి ఈ మీరు ఏమిటి కొత్తగా నువ్వు నన్నలా గౌరవించడం నాకు నచ్చదు మీకు నచ్చకపోయినా అది తప్పు కాదు క్షమ అన్నది దైవ లక్షణం ఆ దైవం ధ్యాసలో పడి నేను ఒళ్ళు మర్చిపోయి ప్రవర్తించినా భర్త అనే అధికారంతో మీరేనాడు నన్ను శాసించకపోటమే మీలోని దైవత్వాన్ని నాకు కనబరుస్తోంది. 6 100 100 6 మనోవాకాయ కర్మల సాక్షిగా నేను ఆ తిరుమలనాథుణ్ణే నా నాథుడిగా భావించినా అది నా మనసుకు మాత్రమే పరిమితం. కానీ లోకం దృష్టిలో లోకుల దృష్టిలో నేను ఇంజేటి వారి కోడల్ని, ఇంజేటి వెంకటాచలపతి ఇల్లాలిని. అంత మాటనకు వెంకు, నువ్వు నా ఇల్లాలివి కావు. నేను ఉపాసించే దేవతవి, చౌడేశ్వరీదేవివి. నీ నా సంబంధం ఆ దేవీ భక్తుల మధ్య ఉన్న సంబంధం. దాన్ని మరో దృష్టితో నేనేనాడు చూడను, చూడలేను, చూడబోను. కృతజ్ఞురాలిని. నాతో ఏదో చెప్పాలని అన్నారు. బొట్టు, కాటుక, పూలు, పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ పొలతి జన్మ హక్కులు. వాటిని నువ్వు నీ నిర్యాణం వరకు తీయొద్దు, తీయకూడదు. మెట్టెలు, తాళి, నల్లపూసలు నేను కట్టినవి, నాతో వచ్చినవి. కాని మంత్రం రానివాడు మమ అనుకున్నట్టు నీ మనసులో నిండి ఉన్న ఆ తిరుమలనాథుడికి బదులు నీ మెడలో తాళి నేను కట్టాను. భౌతికంగా తాళి నేను కట్టినా నీ హృదయం భగవదర్పణ. ఇంకా చెప్పాలి అంటే దేవుడి కళ్యాణంలో దేవుడికి బదులు పూజారి దేవత మెడలో తాళి కడతాడు. అలా తాళి కట్టినంత మాత్రాన ఆ అర్చకుడు ఆ దేవతకు భర్త అయిపోతాడా చెప్పు? మన పెళ్లి అంతే. తాళి కట్టిన అర్చకుడు చనిపోతే దేవత మెడలో తాళి ఎలా తీసేయరు? నేను పోయినా నువ్వు తాళి తీసేయకూడదు. నువ్వు నిత్య సుమంగళిగానే ఉండాలి, నిండు ముత్తైదువుగానే ఉండాలి. ఆ జన్మాంతం నిండుగా మెండుగా ఉండాలి. ఇదే నేను చెప్పదలుచుకున్నది. ఇదే నా చివరి కోరిక. అంత మాట అనకండి. అనకపోయినంత మాత్రాన వచ్చే మృత్యు ఆగదు. ఇది అత్తయ్యకు మావయ్యకు తెలుసా? తెలీదు. నా గురించి నాకు తెలుసు. మన గురించి బాధపడుతున్న అమ్మా నాన్నలకు ఈ విషయం కూడా చెప్పి బాధ పెట్టడం నాకిష్టం లేదు. జరిగేది జరగక తప్పదు. జరగాల్సింది జరిగినప్పుడు ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంటారు. జరగబోయేది ఇప్పుడే చెప్తే జరిగేంతవరకు ఏడుస్తూనే ఉంటారు. వాళ్ళనలా ఏడిపించడం నాకిష్టం లేదు. వాళ్లే కాదు, మీ అమ్మా నాన్నలు కూడా తట్టుకోలేరు. నీకెందుకు చెప్పాను అంటే జాతస్య హి ధ్రువో మృత్యో ధ్రువం జన్మ మృతుస్య చ తస్మాత్ పరిహార్యేర్థే నత్వం శోభితుమర్హతి. స్థితప్రజ్ఞులైన వారు మరణం గురించి భయపడరు. ఆ స్థితప్రజ్ఞత, ఆ గంభీరత నీలో ఉన్నాయి. చెప్పవలసిన బాధ్యత ఇహ సంబంధమైన భర్తగా నాకుంది కాబట్టి చెప్పాను. నా నిర్యాణం వరకు ఏ గుట్టు రట్టు కాకూడదు. ఈ రహస్యం నీలోనే నిక్షిప్తమై ఉండాలి సుమా. ప్రజ్ఞురాలు ధీశాలి అయిన వెంగమాంబ కళ్ళల్లో నీళ్ళ ఇవి చూడడానిక నేనున్నది. వెంగమాంబ కారణ జన్మురాలు. ఇటు కానాల వారికి అటు ఇంజేటి వారికి ఆ చంద్ర తారార్కం నిలిచే కీర్తి ప్రతిష్టలు తెచ్చే కవయిత్రివి కావాలి. తరిగొండకు అజరామరమైన కీర్తి ప్రతిష్టలు తేవాలి. తెస్తావు కదా. మన భార్యాభర్తల కాదు, బాల్యమిత్రుల. నాకు తెలిసిన జ్యోతిష్యానుభవం ప్రకారం నువ్వు గొప్ప కవయిత్రివి కాబోతున్నావు. నీ కవితలలో ఎక్కడైనా ఎప్పుడైనా ఈ బాల్యమిత్రుడి పేరు చేర్చి నాకు, నా ఇంటి పేరుకు చిరంజీవత్వాన్ని ప్రసాదించు. ఇదే నేను నిన్ను ఒక స్నేహితుడిగా అర్థించేది, కోరుకునేది. శేషు, ఏంటి ఏమైంది? అబ్బాయి అబ్బాయి మన అబ్బాయి అండి. ముందు మంచినీళ్ళు తాగు. ఏమిటి కళ ఏమన్నా వచ్చిందా? అవునండి, కళ. అబ్బాయిని 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 పెద్ద పావు తరువుకుంటూ వచ్చిందండి. తరువుకుంటూ వచ్చి కాటేసిందా? కాటేసింది. వాడు అమ్మా నరిచాడు. ఆ పిలుపు నా గుండెల్ని మెలిపెట్టేసింది. వాడు ఎలా ఉన్నాడో ఏమిటోనండి, నాకంతా భయం భయంగా ఉంది. బాగుంది బాగుంది. వాడేమైనా పరాయి వాళ్ళింట్లో ఉన్నట్టే, మనకంటే అత్తారు పత్తంగా చూసుకునే అత్తారింట్లో ఉన్నాడు. మీ అన్నయ్య వదిన వాడిని అసలు కాలు కింద పెట్టనిస్తారటే నీ పిచ్చి గాని. పిచ్చో వెర్రో, కన్న తల్లి ఆవేదన ఆందోళన మీకెలా తెలుస్తాయండి? మీరు మగ మహారాజులు. నేను 9 మాసాలు మోసి కని పెంచిన దాన్ని వాడు 10 మంది పిల్లలకు తండ్రైనా నాకు పొద్దుళ్ళలో పసివాడేనండి. సరే సరే, ఈ అర్ధరాత్రి వేళ ఏం చేద్దామంటావు? వాణ్ణి వెంటనే వచ్చేయమని కబురు చేయండి. సరే, ప్రొద్దుటే కబురు చేస్తాను, లేకపోతే నేనైనా వెళ్ళొస్తానులే గాని నువ్వు ప్రశాంతంగా పడుకో. పిల్లడి మీద అంత కల వచ్చిన తర్వాత నిద్రలా పడుతుందండి. చూడు శేషు, నువ్వు ఈ మధ్య వాడి గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు, అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి. నా మాట విని ఆ ఏడు కొండలవాడి మీద భారం వేసి పడుకో. పొద్దుటే నేను వెళ్తానని చెప్తున్నానుగా, పడుకో. అలాగే. శేషు, ఏమిటి చెప్పు, మరీ ఇంత బేలవైపోతే ఎలా? బేలనైపోవడం కాదండి, శోభన ముహూర్తమైనప్పటి నుంచి వాడి మాటల్లోనూ చేతల్లోనూ తేడా వచ్చింది. కొత్తగా పెళ్ళైన వాళ్లలో కనిపించి అచ్చట ముచ్చట వాళ్ళలో కనిపించడం లేదు. ఏదో తెలియని నిర్లిప్తత, నిశ్రద్ధత వాళ్ళలో కనిపిస్తున్నాయి. పైకి నవ్వుతూ ఉన్నా వాడెందుకో మానసికంగా చాలా బాధపడుతున్నాడండి. వాడేదో దాస్తున్నాడని నా తల్లి మనసు కనిపిస్తోంది. మీరేనా వాడినోసారి కనుక్కోండి. పిచ్చిదానా, పిల్లలు కష్టసుఖాలు తల్లికి చెప్పుకుంటారు గాని ఎంత ఆప్యాయత చూపించినా తండ్రికి చెప్పుకోరే. ఆడపిల్ల తండ్రికి చేరువవుతుంది, మగపిల్లవాడు తల్లికి చేరువవుతాడు. ఇది ప్రకృతి ధర్మం. సరే, ఒక పని చెయ్యి, ఎందుకైనా మంచిది రేపు నాగప్రతిష్ఠ చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయించు. కొంతలో కొంత ఉపశాంతి లభిస్తుంది, నీకు మనశ్శాంతి దొరుకుతుంది. పద.